సి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి తెలిసింది ఎందుకంటే లైక్ యు నో మేము ఈ పర్టిక్యులర్ సినిమాకి కరెక్ట్ డేట్ ఏంటి అని చాలా ప్లాన్ చేసుకుని నేను నటికుమార్ గారు ప్రొడ్యూసరు అంజన్ గారు అందరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం 29 చేయాలని. కానీ దాని తర్వాత వేరియస్ ఫోర్సెస్ అండ్ అది సెన్సార్ ఆఫీస్ రావచ్చు, ఎవరు ఇంద్రసేన చౌదరి వడవర్ ఇస్ నేమ్ ఇంకోళ్ళు మన గ్రేట్ కే పాలు వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసిన ఒక ప్రాబ్లమ్స్ తోటి ఆల్మోస్ట్ అంటే డే టు డే ఒక క్రైసిస్ ఫీల్ అయ్యి మొత్తానికి అనుకున్న దానికన్నా 2 వారాలు లేటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు వేసిన కేసులు ఎవ్రీథింగ్ మేము ఆబ్వియస్లీ బికాజ్ వీ లా ఆఫ్ ద ల్యాండ్ బిలీవ్ చేస్తాం కాబట్టి కోర్ట్ ద్వారా వెళ్ళాం. అండ్ కోర్టులో వాళ్ళు చేసిన వాళ్ళు ఏదైతే ఆరోపణ చేసి సినిమాలో ఏముంటుంది ఏమి అంటే ఒక కులాల్ని కులద్వేషాన్ని తెరిపించినట్లు ఉంటుంది, ఈ టైటిల్ పెట్టకూడదు ఇలాంటివన్నీ ఏమీ లేవని ప్రూవ్ అయ్యి అన్ని కేసులు కొట్టేశారు. కానీ కొట్టేసిన తర్వాత ఈ మధ్యలో జరిగిన లేట్ 2 వీక్స్ వలన ఆబ్వియస్లీ మాకు నష్టం జరిగింది. సో ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో, ఏ కారణంతో చేశారో, ఎవరెవరు డబ్బులు తీసుకున్నారు ఇంకోళ్ళ దగ్గర నుంచి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి లోబడి చేశారో వాళ్ళందరి వివరాలు గెటింగ్ ఇట్ డన్. అదంతా అయిన తర్వాత వాళ్ళ మీద చాలా హెవీగా నష్టపోయారం దావా ఇవ్వబోతున్నాం. అంటే ఇక్కడ రిడిక్యులస్నెస్ ఏంటంటే అన్నిటికన్నా ఒక ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ ఫస్ట్లో పెట్టుకున్నప్పుడు ద్వేషం ఉందంటే ద్వేషం లేదు అని యూఆర్ గివింగ్ టు గివ్ సినిమాలో కాస్ట్ గురించి మాట్లాడటం కానీ ఈ కాస్ట్ గొప్ప అని ఈ కాస్ట్ తక్కువ అని చెప్పే ఉండదు అని చాలా క్లారిటీతో చెప్పాను. ఇవాళ రిలీజ్ అయిన తర్వాత అందరికీ కూడా అది తెలిసింది. కానీ అలా ఉంటుందేమో అని ఊరు పేరు అసలు ఈ సినిమాకి సంబంధం లేని పార్టీలకు సంబంధం లేని కేవలం ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి లేకపోతే వెనకాల నుంచి ఎవరు ప్రాబ్లం బలాన్ని చేసినందుకు వాడిని ఊరికే వదిలేసే క్వశ్చన్ లేదు. అది మా పనులు మేము ఉంటాం దాని గురించి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ చాలా క్లియర్గా తెలిసింది అది. ఇప్పుడు కొంతమంది ఏమో అసలు సినిమాలో నేను ఫలానా వాళ్ళని కొంచెం అంటే కొంచెం జోకర్ లాగా చూపించాను లేకపోతే అలా చూపించచ్చా పెద్ద పెద్ద లీడర్స్ని అని అంటారు. కానీ నా పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు అసెంబ్లీలో చూసారంటే ఇప్పుడు జరుగుతున్న సెషన్లో ఎవరో పశువుల ఆసుపత్రిలో పంపించాలంటారు, ఇంకోళ్ళు పిచ్చి ఆసుపత్రి అంటారు, ఎవరో ముసలినక్క అంటారు, ఇంకోళ్ళు ఎవరో ఏదో అంటారు. సో మామూలుగా రియల్ టైంలో పొలిటికల్ పీపుల్ కానీ సెలబ్రిటీస్ ఒకళ్ళనొకళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుకుంటారు రియల్ సిచ్యువేషన్లో. ఇది ఒక సినిమా, ఒక ఫిక్షనల్ స్టోరీ, దాంట్లో నాకు తెలిసి 10% కూడా అయ్యి ఉండవు సినిమాలో. కానీ అప్పుడేంటి వాక్ స్వాతంత్రం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దాని మీనింగ్ ఏంటంటే ఎవరైనా ఒఫెండ్ చేసినప్పుడే మీకు ఫ్రీడమ్ కావాలి, ఒఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ అనే దానికి మీనింగ్ లేదు. అది ఒక్కటి చాలామంది అసలు అర్థం కాదు. సో మనం పొద్దున్న లెగిస్తే మనం అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు గురించి కామెంట్ చేస్తూనే ఉంటారు. వినేవాళ్ళు వింటారు, విన్నోళ్ళు వినరు. బట్ లైక్ వాటర్ ఫైండ్స్ ఇట్ ఓన్ లెవెల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నిజం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆరోపణలు కూడా చేయట్లేదు ఇక్కడ. కేవలం నేను ఫస్ట్ నుంచి చెప్పింది ఇది కేవలం ఒక సెటైర్ సినిమా, ఒక ఫన్ సినిమా. రియల్ లైఫ్లో నిజంగా ఇంటెండ్ చేసి తిట్టేవాళ్ళని కూడా దాన్ని పట్టించుకోకుండా ఫన్ చేసిన సినిమా గురించి అందరూ ఇన్ని మాట్లాడుతున్నారు ఫేస్బుక్లో కానీ ఇక్కడ కానీ. అంత దీంట్లో నెగిటివ్ ప్రచారం, రకరకాల వర్గాలు, ఏ వర్గం చూస్తుంది సినిమా, వాళ్ళు ఏం దేనికి కనెక్ట్ అయ్యారు, దీన్ని వాళ్ళు ఒక విమర్శ చేయాలనేది ఇది బేసిక్గా అవుతుంది. సో 2 పాయింట్స్ ఇక్కడ. ఒకటి, ఎవరెవరైతే మా మీద ఆరోపణ చేసి సినిమాని ఆపేసి 2 వారాలు రాకుండా చేసిన ఆస్పెక్ట్ చూడండి, వాళ్ళు ఏదేదైతే ఆరోపించారో మీకు అందరికీ తెలుస్తుంది, వాళ్ళు వీడియోలు ఉన్నాయి ఇవి ఉన్నాయి, అవన్నీ తప్పు అని తెలిసిపోయింది సినిమాలో అది లేదని. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు ఎవరు దాని గురించి. కానీ రిలీజ్కు ముందు రోజు వరకు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా దే ట్రై టు డిఫేమేట్, మేము కోర్టుకి అది అబద్ధం చెప్పాము, అసలు సినిమాలో ఉన్నది లేకుండా
అంటే మరీ కోర్టులు అంటే అంత చదవాలని అది ఉద్దేశం. దట్ ఈస్ ఇన్సల్టింగ్ కోర్ట్. ఏది వాళ్ళు ఇచ్చిన తర్వాత సో బేసిక్గా కోర్టులోంచి బయటకు వచ్చి ఆర్డర్ తీసుకుని మేము మా రిలీజ్ దాంట్లో మేము బిజీగా ఉన్నప్పుడు ఆ ఇంద్రసేన అనే అతను మీడియాలో కోర్టుని మేము మోసం చేసాం, వాళ్ళకి నిజం చెప్పాలి, వాళ్ళకి అబద్ధాలు చెప్పామని చెప్పారు. అంటే దాన్ని బట్టే కోర్టు గురించి అతను ఎంత తక్కువ అనుకుంటున్నాడు అనేది ప్రూవ్ అవుతుంది. కానీ ఇంకేం ప్రూవ్ అవ్వట్లా. సరే ఆల్ థింగ్స్ సెట్ అంటే నేను కొంచెం లేట్గా దీనిపై చెప్తాను. నేను కంట్రీలో లేను, చైనాలో ఉన్నాను వేరే షూటింగ్లో. దానికి వన్ పొద్దున్న వచ్చాను. సో బేసిక్లీ ఒక త్రీ ఎలిమెంట్స్, ఒకటే మా మీద ఈ కేసులు పెట్టి డీలే చేయడానికి, ఒకటి సెన్సార్ ముఖ్యంగా వాళ్ళకు వాళ్ళు తీసుకునే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సినిమా చేస్తే, అందుకని దీన్ని చేయకూడదు అనేది వాళ్ళకు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుని ఆపేయటం అనేది. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది, ఎక్కడ వచ్చింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎక్కడ రాలేదు. సో బేసిక్లీ ఇదంతా వాళ్ళు ఊహించుకున్నారా, ఎవరన్నా చెప్పారా, ఎవరన్నా చేయమని చెప్పారా, ఎవరన్నా డబ్బులు ఇచ్చారా అనేది ఆబ్వియస్లీ వీఆర్ ఎంక్వైరింగ్. అదే మాకు చాలా మటుకు ఫ్యాక్ట్స్ మాకు దొరికినాయి. సో దట్ విల్ కమ్ అట్ ఏ లేటెస్ట్ స్టేజ్ టు టాక్ అబౌట్ దట్. యా, దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ నాకు ఒక ఇది చెప్పడానికి. సో ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్. దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే సినిమా అనేది కంటెంట్ ఒకటి, ఎన్ని థియేటర్ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత కాంపిటీషన్ ఎంత ఉంది, వేరే వేరే ఏ సినిమాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. కంటెంట్ ఒకటే ఎప్పుడు ఫ్యాక్టర్ అవుతుంది. 29th వచ్చినప్పుడు మా సినిమా ఒకటే ఉంది. ఇవాళ నీకు మూడు నాలుగు పద సినిమాలు ఉన్నాయి దీంతో. సో ఆబ్వియస్లీ ఆల్ దట్ విల్ బి ఎ ఫ్యాక్టర్, కాన్ బి అవర్ వన్ రీజన్. అండ్ ఇంకోటి 2 weeks డిలే ఫ్రమ్ ద టైమ్ వాట్ ఎవర్, మేము అంతకుముందు చేసిన పబ్లిసిటీ ఖర్చు ఎక్కువ, మళ్ళీ మళ్ళీ పెట్టాలి. దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఎంత నష్టపోవడం అనేది క్వాంటమ్ అనేది నేను చెప్పలేను. యా సో నో, ఈ పర్టికులర్ ఎవరెవరైతే ఉన్నారో టోటల్గా ఉన్న అంటే ఆరుగురు, ఆరుగురు మీద కంబైన్గా వీళ్ళు ఎట్లీస్ట్ పోతే 20 crore పర్ మీన్ నష్టం. ఎవరెవరంటే ఇంద్రసేన చౌదరి డెఫినెట్లీ, కేఏ పాల్, జ్యోతి సెన్సార్ ఆఫీసర్. యా, సో ఇప్పుడు ఇంకోటండి, ఇప్పుడు కేఏ పాల్ జ్యోతి మళ్ళీ నా మీద ఇంకొక అంటే మార్ఫింగ్ కేసు కూడా పెట్టారు నా మీద. ఏదో సోషల్ మీడియాలో వచ్చింది నేను, అంటే ఫోటోలు మార్ఫింగ్ చేయటం అనేది అసలు ఈ అంటే రోజుకి 1000 అవుతుంది మార్ఫింగ్, ప్రతి ఒక్కడు. అదే మేము చేయలేదు, అది ఎవరో నా దగ్గరికి పంపిస్తే, వాళ్ళకి ఎవరో పంపిస్తే అదే రోజు వచ్చింది అది. యూనో కేఏ పాల్ పెద్ద జోక్ ఏంటంటే, నాకు కేఏ పాలే నాకు తెలిసి ఒక మనిషిని మార్ఫ్ చేస్తే కేఏ పాల్ అవుతాడు. ఇప్పుడు తను ఎలక్షన్లో నుంచున్నప్పుడు పొద్దున్న లేగిస్తే చంద్రబాబు నాయుడు ఇది పవన్ కళ్యాణ్, అది పవన్ కళ్యాణ్, పార్టీలో జరగకపోతే పవన్ కళ్యాణ్ ఒక ఓటు రాదు. అంతమందిని పొద్దున్న లేగిస్తే నోరు తెరిస్తే ఎవరెవరు తనను మోసం చేశాడు, ఎవరెవరు దగులు బాజీ, ఎవరెవరు దొంగ అన్నీ చెప్పి తననంటే దొంగ నన్ను అవమానపరుస్తారండి. అని అంతకన్నా జోక్ ఉండదా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇలాంటి రిప్పులు పెట్టడం తప్పిస్తే నాకు డౌట్, వేరే విధమైన కళ ఏదన్నా ఉందని నాకు డౌట్. ఇంకంతే ఇప్పుడు ఆయన చంపేసి జోహార్ వర్మ అని పెడితే అప్పుడు ఒకవేళ అంత అన్ని లక్షల మందో వేల మంది, నాకు ఇంకా ఎంతమంది నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కోరిక మీద నన్ను ఇలాగా చంపేస్తే ఇంకా నాకు దయ్యమే రావడం తప్ప ఆశగా. ఇప్పుడు దయ్యం వస్తే ఇంకేం చేస్తారు? ఓకే, సో బేసిక్గా ఐ థింక్ ఓకే బ్రో, ఎనీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ కానీ ఎనీ స్ట్రాంగ్ కామెంట్ కానీ ఐ అండర్స్టాండ్ వేరియస్ పీపుల్కి వేరే వేరే ఉంటుంది. అంటే మీరు ప్రోవా యాంటీయా లేకపోతే మీ సెన్సిబిలిటీ అంటే రకరకాల ఐ మీన్ కామెంట్స్, ఒక ఒపీనియన్స్ ఉంటాయి దేని మీద, ఒక బుక్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, లేకపోతే ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు. యూనో అప్పుడు దాన్ని లాజికల్గా మీరు చెప్పకుండా ఆన్సర్కి
మీరు ఈ రిప్పు గిప్పు అని పెడితే ఆబ్వియస్లీ అది అది వాళ్ళ కెపాసిటీ అంతే అని అర్థం అవుతుంది ఫస్ట్. హండ్రెడ్ పర్సెంట్ దట్ అంటే దట్ ఈస్ ఎ జానర్ బై ఇట్ సెల్ఫ్. యా అండ్ ఇప్పుడు ఏంటంటే సి మీరు అనుకున్నప్పుడు మీరు చేసినప్పుడు ఒక టైం బట్టి అందరికీ మారుతూ ఉంటాయి. నాదని కాదు ఎవరిదాన్ని సి ఫర్ ఎగ్జాంపుల్ అది నేను ఇందాక ఎవడో లింక్ పంపించాను నాకు రాజు రవితేజ. సో ఒక పర్టిక్యులర్ టైంలో మీకు తెలుసు తను ఎంత పోగిడాడు ఆయన తను ఎంత పోగిడాడు ఇప్పుడేమో ఆయన అసలు ఇలా ఉండి అని. సో సేమ్ మనుషులు సేమ్ భావాలు టైం బట్టి మారుతూ ఉంటుంది అంత బేసిక్గా. సో ఫైనల్గా నేను నా మీద జోక్ వేసుకున్నాను సినిమాలో, అందరి మీద జోక్ వేయడం కాదు నా మీద కూడా వేసుకున్నాను అంటే బేసిక్గా దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ సెటైర్. మీరు మీకు సినిమాలో కూడా వేయలేదు, ఈవెన్ అమ్మరాజ్యం కార్పొరేటర్లో కూడా నా మీద జోకులు ఉన్నాయి సినిమాలో. కానీ పాయింట్ ఏంటంటే మీరు ఫన్ ఫిల్మ్ అనేవి మీరు కార్టూన్స్ చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే టీవీ ఛానల్స్ టీవీ నైన్ అట్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు చంద్రబాబు నాయుడిని ఒక ఇది చేసి జగన్ ఇది చేసి లేకపోతే ఎవరినో అది చేసి ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం యానిమేషన్ కార్టూన్స్ వాటెవర్ ఈ పబ్లిక్ స్పీచ్ల్లో మీరు రకరకాల కామెంట్లు చేసి నవ్విస్తానం చేస్తారు యూనో. సో అది ఐ థింక్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. దాన్ని మీరు సీరియస్గా తీసుకుని అంటే మీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు సీరియస్గా తీసుకుంటారు, కనుక లేనప్పుడు సీరియస్గా తీసుకుంటారు యూనో. సో ఐ థింక్ దట్ ఈస్ అ సైకిల్ వేర్ మూవింగ్ సోషల్ మీడియా. సినిమా రిలీజ్ తర్వాత కేఏపాల్ గారు ఒక స్టేట్మెంట్ లాంటిది రిలీజ్ చేస్తారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం వల్ల దగ్గరికి వచ్చి సినిమా ఫ్లాప్ అయింది. అప్పుడు ఎందుకు బ్లెస్సింగ్స్ అనేది దగ్గర అండి మళ్ళీ హిట్ చేస్తారు ఏంటి కేఏపాలు ఫస్ట్ ఆయన పరిస్థితి ఆయన చూసుకోవాలండి. ఇప్పుడు అంటే మూడో ప్రపంచోద్యమం ఆపే పనులు ఆయన ఉన్నారు యూనో. ఆయన దాని నుంచి ఆయనకి ఒక చిన్న తెలిపి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళ మీద ఒక కన్నీ సంచమని చెప్పండి. అదే మేము చెప్పాము కదా రేపు 150 దేశాల ఎన్నో ప్రపంచ యుద్ధాలు ఆపి 150 ప్రైమ్ మినిస్టర్లు తెలుసు ఏదన్నా చేసేస్తారు మొత్తం సినిమా అయితే ఆపలేకపోయాడు అది పాయింట్. అంటే కాంటెక్స్ట్లో ఏదైనా సరే మీరు ఒక నేను ఆల్వేస్ ఐ మేడ్ ఫిల్మ్స్ అంటే జానర్ డిఫరెంట్ అవ్వచ్చు. మీరు సీరియస్ సినిమా తీయచ్చు కామెడీ తీయచ్చు లేకపోతే ఎంటర్టైనర్ తీయచ్చు ఏదైనా తీయచ్చు. అండ్ ఆర్ మేకింగ్ ఎ కమెంట్ ఆన్ సంబడీ ఒక సోషల్ కామెంట్ ఆ జానర్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే కాంటెక్స్ట్లో పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో ఉందనుకోండి అసెంబ్లీలో స్పీకర్ నిద్రపోయినట్టు చూపించాం అది నిజంగా చెప్పారు. కానీ కాకపోతే మీరు సినిమాటిక్గా చూసినప్పుడు ఒక క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్లో స్క్రీన్ ప్లే వస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. యూట్యూబ్లో మీరు చూసినప్పుడు ఏదో ఒక జస్ట్ ఒక చిన్న పీస్లా ఉంటుంది అది యూనో. ఇంకోటి నా ఉద్దేశం ఏంటి ఫస్ట్ నుంచి కూడా ఇది 2019 నుండి 2020 మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా అని యాక్చువల్గా ఉంది సినిమాలో. కానీ అది ఫర్ సమ్ రీజన్ సెన్సార్ వాళ్ళకి తీసేయమన్నారు. అది ఏంటో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఇంతవరకు దాని ఉంచితే ఏమవుతుంది అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే అది జరగలేదు అది అది పాయింట్. ఇప్పుడు ఇప్పుడు జార్జ్ హంటింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని అమెరికాలో ఒక సినిమా వచ్చింది జార్జ్ బుష్ బతికుండగా జార్జ్ బుష్ని చంపేశారని యూనో. అండ్ జార్జ్ బుష్ బతికే ఉన్నాడు అంటే అదే పాయింట్ అక్కడ మీరు ఫ్యూచర్ ఒక జరి ఉన్న సిచ్యువేషన్స్ ఉన్న ప్రజలు ఉన్న వ్యక్తుల మీద ఆధారంగా ఇలా జరగచ్చేమో ఇలా జరిగిందేమో ఇలా జరుగుతుందేమో అనేది కాన్సెప్ట్ బేసిక్గా. సో కొంతమంది ఏమన్నారు కాన్సెప్ట్లో అసలు దానికి ఫినిషింగ్ లేదు సినిమాలో అసలు దయనీయ రామాన్ని ఎవరు చంపారు అని ఫినిషింగ్ లేదు అంటే ఓకే. ఇప్పుడు నేను దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు డిఫెన్సివ్ లేదు. కానీ రియల్ లైఫ్లో మనకి చాలాసార్లు దేని గురించి తెలియదు. అది జరిగినప్పుడు మీడియాలో ఇదైపోయింది అదైపోయింది రకరకాలు రకరకాల అభిప్రాయాలు ఎక్స్పోర్స్తారు ఒక రోజు వెళ్ళిపోతున్నారు న్యూస్ వచ్చి దాని తర్వాత దాని ఏమో దాని గురించి ఏమేందో తెలియదు యూనో. సో నీకు ఒక ఫ్యూచర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద ఒక న్యూస్ సైకిల్ వేరియస్ క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అని టీవీలో కానీ
వేరియస్ పీపుల్ కామెంట్లు చూడగానే ఎలా వస్తుంది అనేది ఊహించి చేసింది. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ జర్నల్ విచ్ హెస్ నెవర్ బీన్ డన్, ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం చేసాను. అది కంటెంట్కి సంబంధించింది, అది ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా నచ్చింది నచ్చలేదు అనేది దట్ ఈస్ సెపరేట్ సబ్జెక్ట్.